హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐక్యూ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బీఈఎంఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ మనం ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇదైతే చూసేసుకుందాం. దీనికి గాను మీరు ఏం చేయాలంటే గూగుల్లో బీఈఎంఎల్ అని టైప్ చేయండి, మీకు ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ సైట్ అనమాట. మనం మెయిన్ సైట్ నుంచి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా చూసేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇలా అయితే వచ్చేసాం కదా. దీంట్లో మనకి ఏముంటుంది అని అంటే కెరీర్స్ అయితే ఉంటుంది. కెరీర్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు దాంట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది మనకి పాపప్ వస్తుంది, దీన్ని అయితే క్లియర్ చేసేసేయండి, కెరీర్స్లోకి వచ్చేయండి. పైన కెరీర్స్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇది కెరీర్స్ అన్నమాట. కెరీర్స్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డౌన్ స్క్రోల్ అప్ చేసుకుంటూ పోతే మీకు కరెంట్ రిక్రూట్మెంట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి ఏంటంటే ఇది ముందు జాగ్రత్త అయితే చెప్తున్నారనమాట. ఇదైతే మీరు చూసేసుకోండి. ఐ కన్ఫర్మ్ దట్ అక్నాలెడ్జ్మెంట్ మనకి ఇదంతా తెలుసు అని చేసేసిన తర్వాత కరెంట్ రిక్రూట్మెంట్స్ అయితే ఉందిగా, దీన్ని అయితే క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే పేజ్కి వచ్చేస్తారు. పేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇవైతే లోడ్ అయ్యి కనిపించేస్తుంది అనమాట. దీనికి నేను మీకు ఆల్రెడీ నిన్ననే చూపిద్దాం అనుకున్నట్లయితే ఇది రాలేదన్నమాట. నిన్న నేను ఈవినింగ్ వరకు ట్రై చేస్తాను ఇది అప్లై చేయటము, బట్ ఈరోజు మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. సో మనము టెక్నికల్ పోస్టులకు ఎలా అప్లై చేయాలో అయితే చూపిస్తాను. అది ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉందన్నమాట. ఇంకా నాన్ టెక్నికల్ అయితే డైరెక్ట్ మనకి ఇక్కడ బైలింగువల్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీన్ని మీరు ఫిల్అప్ చేసి స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి వస్తుంది. ఇదైతే మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎలా చేయాలో ఏంటో చూసేసుకుందాం. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు అనేది అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చేశాను, అది మీకు కావాలంటే ఇదే వీడియోకి ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఆన్లైన్లో అప్లై చేయడానికి ఆన్లైన్ లింక్ ఫర్ అప్లికేషన్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పేజ్ వచ్చేసింది. సో దీ పేజ్లో మీకు ఏమంటున్నారు అనంటే ఇక్కడ చూడండి, పైన అడ్వర్టైజ్మెంట్ చూడాలంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేయొచ్చు. నోటిఫికేషన్ చూడాలన్నా మీరు ఇదైతే చూసుకోవచ్చు. అండ్ ఇన్ని సర్టిఫికేట్స్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు వన్స్ మీరు సెలెక్ట్ అయిపోతే ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు ముందు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి లాగిన్ అయితే ఉంది కదా. లాగిన్ చేసుకోవడానికి మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు లాగిన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఇక్కడ రిజిస్టర్ అయితే చేయాలి. సో రిజిస్టర్ చేయడానికి మనకి ఈ విధంగా అయితే పాపప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఇండియన్ నేషనల్ అయితే ఉండాలి. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి 18th నెక్స్ట్ మంత్. సో రేపటి నుంచి అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. మనకి ఈ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి వస్తాయి. అండ్ మీ క్యాస్ట్ గురించి అయితే చెప్తున్నారు, ఇవైతే చూసుకోవచ్చు. పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవాలి. పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ అనమాట. ఓకే, సో ఆన్లైన్లోనే చేయాల్సి వస్తుంది, డీడీ ఏమీ ఉండదు. ఆఫ్లైన్ వాటికి మాత్రం డీడీ అయితే ఉంటుంది. సో ఇదంతా మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. సో కంటిన్యూ చేశాక మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఓకేనా, ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అంటున్నారు. ఓకే, ఏవిందో మనకి మళ్ళీ సెకండ్ చెక్ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ అయితే చేసేద్దాము. సో కంటిన్యూ చేయడానికి కానీ ఈ విధంగా అయితే పాపప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఏ పోస్ట్కి మనము అప్లై చేస్తున్నాం, ఇది గ్రూప్ సి అనమాట. సో గ్రూప్ సిలో మనకి డొమైన్ ఏంటిది అని అంటే మనకి ఏదైతే మనం అప్లై చేయబోతున్నామో. ఇన్ కేస్ మీరు ఐటీఐ నుండి అప్లై చేస్తున్నట్లయితే ఐటీఐ టర్నర్ వాళ్ళకు ఉంది, మెషనిస్ట్ వాళ్ళకు ఉంది, అండ్ ట్రైనింగ్ నర్స్కి అయితే ఉందన్నమాట. ఇది ఆ కోర్సెస్ అయితే ఉంటాయి, మీకైతే తెలుస్తుంది. సో ఇది అండ్ డిప్లొమా వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. జనరల్గా నేను మెకానికల్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. దీని ద్వారా అయితే మనం అప్లికేషన్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఇప్పుడు నేమ్ ఎంటర్ చేయాలి కాబట్టి నేమ్ మీరు మీ 10th మెమో ప్రకారం అయితే చేసుకోవాలి. 10th మెమోలో ఎలా ఉందో అలాగే క్యాపిటల్ లెటర్స్ అయితే రాసుకోవాలి. ఓకే, సో క్యాపిటల్ లెటర్లు రాసుకుంటూ మీరైతే మీ పేరుని ఇలా రాసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసేయండి. అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీ కేటగిరీ ఏంటో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడిఎస్ అయితే ఎస్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే నో అని చేసేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ మీరు అయితే మాత్రం ఎస్ అని చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాలి, లేదంటే నో చేసుకోవాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్ ఇయర్ అయితే చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ ఇయర్లో పాస్ ఐ మీన్ జన్మించున్నారో అదైతే చేసుకోండి. అండ్ మంత్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత డే అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది డే అనమాట. ఇప్పటికీ ఎంత అయింది, 31 ఇయర్స్ 8 మంత్స్ 17 డేస్ అయితే అయిపోబోతుంది ఈ వీళ్ళ టార్గెట్ నాటికి. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, జనరేట్ ఓటీపీ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. ఓకే, సో వెరిఫై చేసుకున్నాక మీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక అదే పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి. రీఎంటర్ చేశాక మీరు రిజిస్టర్ అయితే చేయాలన్నమాట. అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఐడి అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా, సో రిజిస్టర్ చేశాక ఏమొస్తుందో నేను మళ్ళీ మీకు ఇప్పుడు చూపించేస్తాను.
సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే కొంచెం లేట్ వస్తుంది, మీరు ఓపికతో ఉండాలి. అండ్ మీరు ఈమెయిల్ ఎంటర్ చేస్తారు కదా, అది స్మాల్ లెటర్లోనే ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేస్తే మాత్రం రాదనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేశాను, సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసేసాను. అదే ఇన్ ద సెన్స్ రిజిస్టర్ అయితే క్లిక్ చేశానమాట. రిజిస్టర్ క్లిక్ చేశాక ఇదిగో ఈ విధంగా అయితే పాప నడుస్తుంది. ఓకే సో ఇట్ విల్ టేక్ ఐ థింక్ 2 మినిట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన డేటా మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది, సో అది మనం చూసేసుకుందాము. అండ్ ఈలోగా మనకి మెయిల్ కూడా వచ్చేస్తుంది, సో మెయిల్ కూడా చూసేసుకోండి. మీ పాస్వర్డ్ కూడా వచ్చేస్తుంది, పాస్వర్డ్ మీకు మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ మీకు మెయిల్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా చూసుకున్నాక నెక్స్ట్ మనము నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేసుకుందాము. చాలా లేట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇక్కడైతే అడుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫాదర్ నెంబర్ అయితే రాసండి, ఇన్ కేస్ మీరు లేడీస్ అయితే మాత్రం మీ హస్బెండ్ నెంబర్ రాసేసుకోండి. అండ్ మదర్ నేమ్ అయితే రాసేయండి, ఆ తర్వాత జెండర్ మీది ఏదైతే ఉంటుందో ఆ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ చూసుకోండి, మనకి న్యూఢిల్లీ ఉంది, కోల్కతా ఉంది, ముంబై ఉంది, బెంగళూరు ఉంది. సో దీంట్లో మీకు ఏదో దగ్గర అనిపిస్తుందో అదైతే మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే సో ఇప్పుడు ఏది చేయాలి అని అంటే హౌరా కోల్కతా. ఓకే సో చూడాలి ఫ్రెండ్స్, ఏదో మనము ఇక్కడ ఈ 4 మాత్రమే ఇచ్చారు మనకి, దీంట్లో మీకు ఏదైతే దగ్గర అనిపిస్తుందో అదైతే మీరు చేసుకోవచ్చు. ఓకే ఇలా అయితే మీరు అప్లై చేసేసుకోండి. సో సేవ్ అండ్ కంటిన్యూ చేశాక మనకి యువర్ అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపించేస్తుంది. నెక్స్ట్ ఏం వచ్చిందో పాపప్ని ఓకే చేయగానే మనకి ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ మనకి కరస్పాండెంట్స్ మెయిలింగ్ అడ్రస్ అయితే ఉంది, మనకి మన అడ్రస్ అయితే ఫిల్ చేసుకోవాలి ఏదన్నా ఉన్నా కానీ మనకి పోస్ట్లో వచ్చేటట్టు. సో ఇది మనకి పర్మనెంట్ అడ్రస్ అయితే అడిగారు అండ్ కరెంట్ అడ్రస్ అయితే అడిగారు అనమాట. సో దీంట్లో మీరు మీ 2 అడ్రస్ సేమే అయితే మాత్రం ఫస్ట్ది ఫిల్ చేసి సెకండ్ దాన్ని ఇక్కడ మనకి చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకు అంటే నేను ఏది ఫిల్ చేయలేదు కాబట్టి అందుకైతే చూపిస్తుంది. ఫిల్ చేశాక మీరు టిక్ చేస్తే మాత్రం మీకు ఇక్కడైతే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. కంటిన్యూ చేశాక ఏమొస్తుందో మళ్ళీ చూపించేస్తాను ఇప్పుడు మీకు. సో సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేశాక మనకి ఈ విధంగా యువర్ అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది అనమాట. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు దగ్గరగా ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో అది కూడా మీరైతే రాసుకోవాల్సి వస్తుంది. సో ఇలా రాసుకున్నాక పేపర్ ఓకే చేయండి. ఓకే చేశాక మీకు ఇక్కడ ఏమంటున్నారు, సో జస్ట్ మీ డీటెయిల్స్. ఇప్పుడు మనము ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అన్ని కంప్లీట్ చేశాము. ఫోర్త్ స్టేజ్ ఏముంటుంది, ఇప్పుడు థర్డ్ స్టేజ్లో అయితే ఉన్నాం అనమాట. మనము థర్డ్ స్టేజ్లో ఇది చేసుకోవాలి. ఆ తర్వాత ఫోర్త్ స్టేజ్ మీకు ఏముంటుంది, ఫోటో సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ అండ్ అప్లికేషన్ ప్రింట్ అయితే చేసుకోవాలి. టోటల్ 5 స్టేజెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి చూసుకునేది ఏంటిది అని అంటే ఇన్ కేసు మనకి సిజిపిఏ ఉంటే మాత్రం సో దీన్ని ఏం చేయాలి అంటున్నారు, ఫార్ములా ప్రకారం కన్వర్ట్ చేసి మనకి పర్సంటేజ్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసేసుకుందాం. మనకి 10th బోర్డ్ ఏంటిది, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఇది 10th బోర్డ్ ఏంటిది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కదా. ఇలా అయితే మీరు రాసేసుకోవాలి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సో ఇలా రాసుకుంటాయండి, మీ పాసింగ్ ఇయర్ రాసేయండి, పర్సంటేజ్ ఎంత వచ్చిందో రాసేయండి, సెలెక్ట్ డివిజన్ ఫస్ట్ క్లాస్ ఏంటిది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫార్ములా ప్రకారం మీరు కన్వర్సేషన్ చేసింది ఏదైనా ఉంటే మాత్రం ఇక్కడైతే రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీకు ఇది నడుస్తుంది. అండ్ 12th, ఇప్పుడు 12th కాడ మీరు ఏం చేస్తారు అని అంటే 12th ఉందనుకోండి మీది. సో ఇంటర్ మీరు చేయకపోతే వదిలేసి నెక్స్ట్ వన్ ఏదైతే చేశారో అదైతే రాసుకోవచ్చు. అండ్ లేదంటే మాత్రం ఇక్కడ మనకి వదిలేయచ్చు అనమాట. సో స్టార్ గుర్తు సేమే లేదు, బట్ మీరు డిప్లొమా కోసం ఖచ్చితంగా అప్లై చేసినారు కాబట్టి డిప్లొమా ఈ ఇయర్ అయితే రాసుకోవాలి. సో 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా చేశారా లేదా అనేసి అడుగుతున్నారు. అండ్ మెకానికల్లోనే చేశారా లేదా అనేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీ ఇన్స్టిట్యూట్ పేరు అయితే రాసుకోవాలి, పాసింగ్ ఇయర్ రాయాలి, పర్సంటేజ్ ఎంత వచ్చిందో రాసుకోవాలి. అండ్ డివిజన్ ఏంటిది అనేది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే సో ఇది సేవ్ అండ్ కంటిన్యూ చేశాక మళ్ళీ ఏమొస్తుందో మనం అయితే చూపించేస్తాము. సో సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేశాను. సేవ్ అండ్ కంటిన్యూ చేశాక మనకి అప్లికేషన్ సేవ్డ్ అని అయితే చూపించేసింది. మీరు ఏం చేయాలి అని అంటే 10th మెమో ఉంది కదా, సో ఆ 10th మెమోలో మీరు ఏం చేస్తారు, మీకు వచ్చిన పర్సంటేజ్ని అయితే రాసుకోవాలి. సో అది కన్వర్ట్ చేయడం ఏంటి అనేది మీకు కావాలంటే నేను ఆల్రెడీ మన ఛానల్ అయితే హౌ టు కన్వర్ట్ సిజిపిఏ ఇన్ టు మార్క్స్ అండ్ పర్సంటేజెస్ అయితే అనే వీడియో అయితే తీసుకొచ్చాను, అదైతే మీరు చూడండి. ఓకే సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఓకే అని చేసేయండి. ఓకే చేశాక మనకి ఏమడుగుతున్నారు ఇక్కడ, సో ఇవన్నీ మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయటం కూడా 100 KB అయితే మ్యాక్సిమం ఉండాలి, మినిమం 30 KB అయితే ఉండాలి అంటున్నారు. సో ఈ విధంగా మనం ఫొటోస్ అండ్ సిగ్నేచర్ ఇక్కడ 30 KB
సేమ్ 100 to 30 KB బిట్వీన్లోనే అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే మనకి పీడిఎఫ్ సైజులోనే ఉండాలి, 100 to 1 MB బిట్వీన్లో ఉండాలంట మన పీడిఎఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సినవన్నీ. ఓకేనా? సో ఇదైతే మనము 1 by 1 చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీ డీటెయిల్స్ అన్నీ అయిపోయాక మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో చేసేయండి. తర్వాత మనకి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ప్రీవ్యూ అండ్ సబ్మిట్ చేశాక మనకి ఈ విధంగా అయితే ప్రీవ్యూ అని చూపించేస్తుంది. మీరు ఇన్ కేస్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటే మాత్రం ఓకే, ముందుకైతే సబ్మిట్ అని చేసేయండి. లేదంటే మాత్రం ఎడిట్ చేసి మీరైతే బ్యాక్ వచ్చి ఇక్కడ మళ్ళీ కరెక్షన్ అయితే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అండ్ చెక్ చేసుకున్నాక మీరు ఫర్దర్గా అంతా ఓకే అనుకున్నట్లయితే మీరు సబ్మిట్ అయితే చేసుకోండి. ఓకే? సో ఇలా సబ్మిట్ చేశాక మనకి కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ సబ్మిషన్ మీరు ఎడిట్ కానీ ఏం కానీ చేయలేరన్నమాట. సో అందుకోసం మనకి ఇదైతే అడుగుతుంది. ఎస్ అని అయితే చేసేయండి. అండ్ ఎస్ అని చేశాక మనకి అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్లీ సబ్మిషన్ అనేసి చెప్తుంది. అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. సో ఇలా చేశాక మనకి ఫైనల్గా 5th స్టెప్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే చేసేసుకుంటాము. ఓకే? సో ప్రింట్ అప్లికేషన్ మనము ఈ విధంగా అయితే చేసుకుంటాము ఫ్రెండ్స్. సో ఇలా చేసుకున్నాక నేను సేవ్ అయితే చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనము ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డిస్కషన్ చేయాల్సిన విషయం ఎంత అనమాట, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఐటీఐ కూడా అప్లికేషన్ కావాలంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు మెషినిస్ట్ కానీ ఇంకా ఇంకేదో కోర్స్ ఉందిగా, ఆ కోర్సులో ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు మీకు మీ సర్టిఫికేట్స్ పంపిస్తే నేనైతే మీది అప్లై చేసి చూపించేస్తానమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయాల్సిన విషయం అండ్ మ్యాటర్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.